దళిత ఉద్యమాలను ముందుండి నడిపిన మాల మహానాడు నాయకుడు చెన్నకేశవులని సూర్యుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈమని చంద్రశేఖర్ అన్నారు. చెన్నకేశవులు 2వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ పేద ప్రజలకు అండగా నిలిచే వ్యక్తి అని చెప్పారు. ఎస్ఎఫ్ఐ ఏసీ కాలేజీ స్టూడెంట్గా మాల మహానాడు దళిత ఉద్యమాల్లో మౌటం లేని మహారాజుగా పనిచేసినటువంటి కొర్రపాటి చంద్రకేశ్వర గారి యొక్క 2వ వర్ధంతి. ఆయన లేని రోజు ఈ రాష్ట్రంలోనే కాకుండా రాజకీయ నాయకులందరూ కూడా లేని రోజు. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలకు ఎక్కడ ఏది జరిగినా నేను ముందుండానని చెప్పి చెట్టు కింద నుంచుని అంబేద్కర్ భవన్ దగ్గర ఎప్పుడూ అంబేద్కర్ భవన్ దగ్గర కాపలా కాస్తా ఉండేవాడు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో దళిత ఉద్యమాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ముందుకు నడిపించినటువంటి మౌటం లేని మహారాజుగా ఉన్న చంద్రకేశ్వరికి మేము ఈరోజు నివాళులర్పిస్తా ఉన్నాం. అట్లాగే మా సార్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దేవకుమార్ గారు, వాళ్ళ నాన్నగారు కూడా ఇమాన్యుయల్ గారు కూడా ఆరోజు ఆయనకి సపోర్ట్గా నిలబడి ఈరోజు దేవకుమార్ గారు ప్రిన్సిపల్గా రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఆయన శిష్యుడు చంద్రకేశ్వరుడు ఏసీ కాలేజీలో చదువుకుని ఏసీ కాలేజీలో పేరు తెచ్చుకున్నటువంటి మా గొప్ప వ్యక్తి. ఆ రోజు అంబేద్కర్ భవన్లో ఒక బ్లాక్కి చంద్రకేశ్వరు పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసాం. అట్లాగే అక్కడ వచ్చేటప్పటికి రాజధానిలో అంబేద్కర్ యొక్క శృతివనంలో కూడా పేరు పెట్టాలని చెప్తే ఏ రాజకీయ నాయకుడు కూడా దళిత సంఘాలకు కరేపాకులా వాడుకుంటున్నారు తప్ప ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే పని లేదు. కనీసం ఈరోజు సంతాప సభ పూలేటని కూడా రానటువంటి ఇక్కడ రాజ్యాంగంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యారు. ఎవరు కూడా కనీసం దళిత సంఘాలకి సంతాప సభ కూడా రానటువంటి పరిస్థితి చాలా సిగ్గుచేటుకరం అని చెప్పి మిగతా దళిత సంఘ నాయకులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులందరూ కూడా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లో మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. ఈరోజు ఏసీ కాలేజీని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నటువంటి మన ప్రిన్సిపాల్ గారు ఎంతోమంది ఆడపిల్లలకి గొడుగులు ఇచ్చారు, అంటే సంతప ఇది అని కాదు గొడుగులు ఇచ్చారు, తర్వాత సైకిళ్ళు ఇచ్చారు, వాచీలు ఇచ్చారు. కొంతమంది కావాలని చెప్పేసి ఆయన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మేము ఉన్నాం వెనకమాల అని చెప్పి. చంద్రకేశ్వరు అనేవాడు ఇక్కడ బతికి లేకపోయినా సజీవంగా ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, చంద్రశేఖర్ ఉన్నాడు, చార్వాక ఉన్నాడు. ప్రిన్సిపల్ గారికి మేము ఎప్పుడు అండగా ఉండి, ఎందుకంటే ఈ కాలేజీ ఎంతోమంది పేద ప్రజలకు విద్య నేర్పినటువంటి సరస్వతి ఇచ్చినటువంటి కాలేజీ. ఆ కాలేజీకి ప్రిన్సిపల్ దేవకుమార్ గారు ఉండటం అనేది చాలా సంతోషం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆయనకు కూడా జైభీం తెలియజేస్తాం. చిన్నపాటి కుర్రపాటి చెన్నకేశవులు గారి 2వ వర్ధంతి సందర్భంగా మనందరూ ఇక్కడ చేరి వారికి సంతాపం తెలియజేయడానికి మనందరం ఇక్కడ చేరి ఉన్నాము. మరి చెన్నకేశవులు గారు ఏసీ కళాశాలలో విద్యార్థిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి దళిత నాయకుడిగా జిల్లాలో విశేషమైన సేవలు అందించడం జరిగింది. మరి చెన్నకేశవులు గారు నాకు కూడా స్టూడెంటే. నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నాకు కూడా స్టూడెంట్గా ఉన్నాడు. మాకందరికీ అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండు తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి సందర్భంగా చెన్నకేశవులు గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి దేవుడే ఓదార్పు ఆదరణను కలుగు చేస్తాడని చెప్పి మీ అందరికీ బయటికి రాత్రి.